హాయ్, వెల్కమ్ టు కల్పన వంటలు. ఈరోజు విరిగిపోయిన పాలతోటి కలాకండ్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను. మనకి సమ్మర్ టైంలోనే పాలు అనుకోకుండా విరిగిపోతూ ఉంటాయి, వాటిని వేస్ట్ చేయకుండా పడేయకుండా మనం ఇంట్లోనే కలాకండ్ చేసుకుని చెప్తాను. హాయ్, వెల్కమ్ టు కల్పన వంటలు. ఈరోజు ఇంట్లోనే కలాకండ్ ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను. దానికి కావలసిన పదార్థాలు విరిగిపోయినటువంటి పాలు, మనకి మార్నింగ్ మనం కాచి పెట్టుకున్న తర్వాత ఈవినింగ్ ఒక్కొక్క టైంలోని మనకి పాలు విరిగిపోతుంటాయి, వాటిని వేస్ట్ చేసి మనం పడేయకుండా వాటితోటి కలాకండ్ ఇంట్లోనే ఎలా చేయాలి అనేది ఈరోజు చెప్తాను. ఇలా విరిగిపోయినటువంటి పాలు స్మెల్ లేకుండా మనకి మార్నింగ్ పాలు ఈవినింగ్కి అట్లా విరిగిపోతాయి ఒక్కొక్కసారి సమ్మర్లోని. అలా విరిగిపోయినటువంటి పాలు హాఫ్ లీటరు, యాలకుల పౌడర్ 1 స్పూన్, నెయ్యి 1 స్పూన్, నేను బెల్లం తీసుకున్నాను 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇంకా బెల్లం వద్దు అనుకునే వాళ్ళు షుగర్ అయినా తీసుకోవచ్చు, 2-3 స్పూన్లు, ఎవరు ఎంత స్వీట్ తినగలరు అనే దాన్ని బట్టి అంత స్వీట్ తీసుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఈ విరిగిన పాలని మనం గిన్నెలో పెట్టి వేడి చేసుకోవాలి. అడుగంటకుండా గంటితో కదుపుతూనే ఉండాలి. ఈ విధంగా కలపడం వల్ల మనకి అడుగంటకుండా ఉంటుంది. ఇలా మనం ఎంతసేపు ఎగిరిపోయే వరకు చేయాలి అని చెప్పేసి అంటే ఇందులో ఉన్నటువంటి పాలన్నీ కూడాను ఇంకిపోయి మనకి గట్టిగా అయ్యేంత వరకు కూడాను ఇలా తిప్పుతూ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు కూడాను కలుపుతూనే ఉండాలి. ఇది మనకి 25 నుంచి 30 మినిట్స్ వరకు కూడా టైం పడుతుంది. అప్పటి వరకు కూడా మనం ఇలా కలుపుతూ మనం తిప్పుతూనే ఉండాలి. మనకి ఈ విధంగా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవాలి, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు. మనకి స్వీట్ ఎంతవరకు కావాలో అంత క్వాంటిటీని బట్టి మనం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇదంతా మనకి దగ్గరగా అయ్యేంతవరకు కూడాను ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఈ విధంగా బాగా దగ్గరగా అవుతున్నప్పుడు అందులో 1 స్పూన్ నెయ్యి వేయాలి. తర్వాత యాలకుల పౌడర్, మరీ గట్టిపడేంత వరకు కూడా ఉండకూడదు, ఎందుకనంటే మనకి ఈ వేడి మీద దగ్గరగా అయిపోతుంది. అందుకోసం ఈ విధంగా ఉన్నప్పుడు మనం వెంటనే స్టవ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి కలాకండ్ ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఇంట్లో చాలామందికి పాలు విరిగిపోతూ ఉంటాయి, వాటిని ఏం చేయాలో తెలియక పాలు పడేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయకుండా ఈ విధంగా మనం కలాకండ్ తయారు చేసుకున్నట్లయితే ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగానే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియో క్రింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కలాకండ్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియో క్రింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.